రాష్ట్రంలో 14వ రోజు లాక్డౌన్ కొనసాగింది. హైదరాబాద్లో లాక్డౌన్ జరుగుతున్న తీరును పరిశీలించారు డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రమంతటా లాక్డౌన్ పగడ్బందీగా జరుగుతోందని, జనం సహకరించాలని కోరారు. అనవసరంగా బయటకు వస్తే మాత్రం కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 14వ రోజు లాక్డౌన్ను జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర పర్యవేక్షించారు. ఉదయం 6 నుంచి 9:30 దాకా మార్కెట్లో బాగా రద్దీ కనిపించింది. 10 గంటల తర్వాత బయటకొచ్చిన వాహనాలకు చలాన్లు విధించారు పోలీసులు. సోమవారం ఒక్కరోజు జిల్లాలో 824 మందిపై కేసులు పెట్టారు. ప్రభుత్వం మినహాయింపులిచ్చిన సంస్థల ప్రతినిధులు తమ ఐడి కార్డులను చూపించాలని కోరారు ఎస్పీ రాజేష్ చంద్ర. ఇప్పటివరకు కూడా లాక్డౌన్లో 99% ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అండ్ ఇందాక కూడా నేను ఒక 1 అవర్ రౌండ్ కూడా వేసుకొచ్చాను. సో పబ్లిక్ కూడా ఎక్కడ కూడా అన్నెసరీ మూమెంట్ అయితే కనిపించలేదు. ఎక్కడో కొంతమంది అల్లరి చిల్లర తిరగడం జరుగుతుంది. వాళ్ళ వెహికల్స్ మాత్రం సీజ్ చేస్తూ ఉన్నాము. బట్ రిమైనింగ్ 99% పబ్లిక్ అందరూ కూడా చాలా లా ఒబీడియంట్గా మన గవర్నమెంట్ ఇంటెన్షన్ అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగానే వాళ్ళు 10 తర్వాత ఎక్కడ కూడా తిరగటం లేదు. కుమరంభీం జిల్లాలో డయాలసిస్ పేషెంట్లకు 1000 రూపాయల చొప్పున పోలీసులు జరిమానా విధించడం వివాదాస్పదమైంది. కౌటాల నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల జిల్లా హాస్పిటల్కు వెళ్తున్న డయాలసిస్ పేషెంట్కు 1000 రూపాయల జరిమానా వేశారు ఐబీ తాండూర్ పోలీసులు. హాస్పిటల్కు వెళ్లి రావడంతో ఆలస్యమైందని వేడుకున్నా పోలీసులు కనికరించలేదంటున్నారు. కౌటాల నుండి మంచిర్యాల వరకు బైక్ మీద పోయి డయాలసిస్ చేయించుకుందామని పోయి వచ్చి తిరిగి వచ్చేటప్పుడు డయాలసిస్ చేసుకొని ఐబీ చౌరస్తా కాడ మమ్మల్ని ఆపి వెహికల్ చెకింగ్ అని అని చెప్తే మేము డయాలసిస్ వేస్తున్నాం సార్, మాకు మేము పరిశ్రమలో ఉన్నాం అని అంటే చూసి పొమ్మని చెప్పించి మళ్ళీ ఈ ఛానల్ కొట్టి మాకు ఫైన్ 1100 రూపాయలు ఫైన్ వేసిన జరిగింది. డయాలసిస్కి వెహికల్స్ పెట్టవలసింది పోయి మేము మా వెహికల్ మీద మేము పోతూ ఉంటే మమ్మల్ని అంటే ఈ రకంగా వేధించడం సరైన పద్ధతి కాదు. ఇది కరీంనగర్ జిల్లాలో పోలీసులు ఇవాళ నుంచి లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాల్లో ఎక్కువగా అనవసరమైనవిగా గుర్తించి చెకింగ్ చేశారు. అత్యవసరమైనవి, ఈ పాసులు లేని వెహికల్స్ సీజ్ చేశారు. సిపి కమలాసన్ రెడ్డి సహా పోలీస్ అధికారులు తనిఖీలను పర్యవేక్షించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు, విజనపల్లి, తిమ్మాజుపేట, తిలకపల్లి మండల కేంద్రాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. మాస్కులు లేకుండా తిరిగే యువకులపై ఫైన్ విధించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేటలో పోలీసులు బైక్ ర్యాలీ తీశారు. లాక్డౌన్ను అందరూ పాటించాలని కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోనూ లాక్డౌన్పై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు పోలీసులు. వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ బైక్పై తిరుగుతూ లాక్డౌన్ను పరిశీలించారు. ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉండి సహకరించాలని కోరారు.